ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర లైవ్ లో అందిస్తారు. రవీంద్ర చెప్పండి, పిన్నెల్లిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇంకా ఎంత టైం పడుతుంది? యా కళ్యాణి, ఏదైతే ఉదయం నుంచి ఏదైతే పోలీసులు ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణ ఇంటి వద్ద అంటే నర్సరావుపేటలో ఏదైతే అనిల్ యాదవ్ ఉన్న నివాసం వద్ద ఆయన గత కొన్ని రోజుల నుంచి హౌస్ అరెస్ట్లో ఉన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దని ఏదైతే హైకోర్టు ఇచ్చింది, అయితే 6వ తారీఖు సాయంత్రం నుంచి అయ్యింది అనేది కూడా చెప్పలేదు ఇంతవరకు. అయితే ఈరోజు ఉదయం వాళ్ళు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే ఇంతవరకు కూడా ఆ కోర్టు హీరింగ్కి రాలేదు, విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే సాయంత్రానికి టైం అయిపోయింది కాబట్టి అరెస్ట్ చెయ్యాలి అని కొంతమంది టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం కొంత ఇక్కడ హైడ్రామా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంత మొత్తం దాదాపు 6 గంటల నుంచి ఇక్కడికి భారీగా పోలీసులు అయితే చేరుకున్నారు. ఇదే ప్రధానంగా ఈ కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఆయన 5 గంటలకి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి రోజువారీ క్రమంలోనే సంతకం చేసి రావడం కూడా జరిగింది. అయితే పోలీసులు ఆదేశిస్తే నేనే స్వయంగా వెళ్తానని చెప్పి ఆయన అయితే డిసైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి కొంత చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ కోర్టు డేషన్ ఏ విధంగా ఉందో అది వచ్చిన తర్వాత పోలీసులు అయితే చర్య తీసుకుంటాము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇదే ప్రధానంగా ఇంతవరకు దాదాపు 106 ఇది కాబట్టి దాన్ని మొత్తం మీద ఇనేదేందుకు కొంత లేటు ఆలస్యం అవుతున్న క్రమంలో కొంత 6 గంటల నుంచి అంటే కోర్టు ఇచ్చిన సమయం ఈరోజుతో పూర్తి అయిపోయింది. ఆ సమయం ప్రకారం ఆయన అదుపులో తీసుకోవాలని అంటున్నారు. కానీ ఇంతవరకు కూడా పోలీసులు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. కోర్టు ఏదైతే ఇచ్చే ఈరోజు బెయిలు పొడిగింపు కార్యక్రమాన్ని కూడా మాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి పిన్నెల్లి తరపున లాయర్లు కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనలు అయితే జరుగుతున్నాయి. మరి కాసేపట్లో దాదాపు 11-12 గంటల ప్రాంతంలో వాదనలు పూర్తవ్వచ్చు అని చెప్పి కూడా ఆయన పిన్నెల్లి తరపు లాయర్లు అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా మొత్తం మీద ఇక్కడ చూసినట్టయితే భారీగా అంటే కొంతమంది మఫ్టీలో ఉన్నారు, కొంతమంది జిఆర్ బలగాలు కానివ్వండి, అంతా కూడా పోలీసులు అయితే ఇక్కడికి మోహరించారు. అయితే సాయంత్రం 6 గంటల నుంచి కొంత హైడ్రామా నడుస్తున్న పరిస్థితి. అసలు పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా దీనిపై కొంత ప్రశాంతకంగా ఉంది. దీని ఏదేమైనా ఈరోజు సాయంత్రం నైట్ ఏ టైం అయినా సరే వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన ప్రశ్న. కానీ మొత్తం మీద అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంటి వద్ద పోలీసులు అయితే మనకు కనపడుతుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా పూర్తిగా ఈ తీర్పు వచ్చిన తర్వాత అనేది కూడా ఒక ప్రశ్న అయితే చెప్తున్నారు. అయితే దీనిపై మొత్తం మీద ఈ దాదాపు 6 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 10 అయ్యింది, 10 గంటల వరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. పోలీసులు అయితే వస్తున్నారు వెళ్తున్నారు. ఇదే ఈ టైం అయిపోయింది కాబట్టి ఈరోజు సాయంత్రానికి అంటే 6వ తారీఖు సాయంత్రం వరకు హైకోర్టు ఇచ్చింది. మరలా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకునే క్రమంలో ఎక్స్టెన్షన్ చేసుకుంటే అనేది కొంత ఆలస్యం అయితున్న క్రమం. ఈలోపే దాదాపు పోలీసులు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. కానీ ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు. దీనిపై అంటే దాదాపు 3 కేసులు ఉన్నాయి. ఒకటి ఈవీఎం ధ్వంసం కేసు, ఇంకొకటి 2 అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి, ఒక సిఐపై దాడి చేసిన కేసు కూడా ఉంది. ఇటన్నిటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈ 3 కేసుల్లో సడలింపిస్తారా, పొడిగింపిస్తారా, లేదా కోర్టు డిసిషన్ ప్రకారం బెయిల్ రద్దు చేస్తారా అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఏదైనా మొత్తం మీద ఈ కేసు తీర్పు వచ్చేంత వరకు పోలీసులు మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అని చెప్పి కూడా కొంత సంకేతాలు అయితే ఇస్తున్నారు. ఏదైనా మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం కొంత ఇక్కడ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఏదైనా తర్వాత ఏందనేది కూడా నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ కోర్టు తీర్పు తర్వాత వేచి చూడాల్సిన ప్రశ్న అని చెప్పవచ్చు కళ్యాణి.